హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఫోన్పేకు యూనియన్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత దానికి యూపీఐ పిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ పక్కన ఉన్న బెల్సింగ్ ల్యాక్టన్ చేసి పైన ఆల్ ఉన్నస్తున్నది మీకు మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫోన్పేకు అకౌంట్ లింక్ చేయాలంటే కంపల్సరిగా డెబిట్ కార్డు కానీ ఉండాలి లేదంటే ఈయన డెబిట్ కార్డు లేని వారు ఆధార్ కార్డు ద్వారా కూడా మనం ఈ యొక్క యూపీఐ పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ ఎలా జనరేట్ చేయాలనేదైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా చూసి మీరు ఈ యొక్క ఆధార్ కార్డు తోటి యూపీఐ పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఏటీఎం కార్డు ద్వారానే యూపీఐ పిన్ను జనరేట్ చేసే విధానం ప్లస్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఫోన్పేకి ఎలా లింక్ చేయాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా ఫోన్పే అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ టూ అకౌంట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం ఇంకొక అకౌంట్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ యాడ్ నవ్వు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫౌండ్ వన్ అకౌంట్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వచ్చింది ఇక్కడ నేము అకౌంట్ నెంబర్లోంచి లాస్ట్ ఫోర్ డిజిట్ రావడం జరిగింది ఐఎఫ్ఎస్సి కోడ్ కంప్లీట్గా రావడం అయితే జరిగింది ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ టు యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా యాడ్ అయింది అనమాట యాడ్ అయిన తర్వాత కొత్తగా అకౌంట్ ఫోన్పేకు లింక్ చేస్తున్నట్లయితే ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ వస్తుంది అనమాట ఈ అకౌంట్కు పిన్ ఉంది కాబట్టి రీసెట్ పిన్ అని చెప్పేసి వస్తుంది ప్రొసీజర్ మాత్రం సేమ్ రెండిటకు రీసెట్ చేసినా కొత్తగా పిన్ క్రియేట్ చేయాలన్న కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు సింపుల్గా మనం రీసెట్ పిన్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ అకౌంట్కు లింక్ అయినటువంటి డెబిట్ కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డు ఆ యొక్క ఏటీఎం కార్డులో నుంచి లాస్ట్ సిక్స్ డిజిట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇక నేను సిక్స్ డిజిట్ ఎంటర్ చేస్తున్నా ఇలా సిక్స్ డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ అప్ టు అనేది ఇవ్వాలన్నమాట వ్యాలిడ్ త్రూ అని చెప్పేసి ఏటీఎం కార్డు మీద ఉంటుంది అది ఇవ్వాలి మంత్ అండ్ ఇయర్ ఇలా ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ సిక్స్ డిజిట్ బ్యాంక్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది అంటే మనకు బ్యాంక్ నుంచి సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది ఆ యొక్క ఓటీపీ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట ఇలాగా సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఫోర్ డిజిట్ ఏటీఎం పిన్ అడుగుతుంది అనమాట మనం ఏదైతే ఏటీఎం కార్డుకు ఫోర్ డిజిట్ పిన్ క్రియేట్ చేసుకొని ఉంటాం కదా ఆ యొక్క ఏటీఎం కార్డు పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ నేను పిన్ ఇస్తున్నాను ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్ ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పేసి వస్తుంది మనం ఇప్పుడు ఫోర్ డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి మన అకౌంట్కు ఇక్కడ నేను ఫోర్ డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా ఇలా ఫోర్ డిజిట్ పిన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సేమ్ అదే పిన్ను మళ్ళీ ఇవ్వాలన్నమాట కన్ఫర్మ్ ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ సేమ్ పిన్ను అదే ఇస్తున్నా ఇలా పిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి యూపీఐపీని సక్సెస్ఫుల్లీ సెట్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనము బ్యాక్ వచ్చేసి చెక్ బ్యాలెన్స్ మీద మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది దీని మీద క్లిక్ చేసి మనం బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తున్నా మనం ఏదైతే పిన్ ఇప్పుడు సెట్ చేసుకున్నామో ఆ పిన్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నా ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు బ్యాలెన్స్ అనేది రావడం జరిగిందనమాట ఇలాగా మీరు కూడా సింపుల్ గా మీ దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఫోన్ పేకు లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫోన్ పేకు లింక్ చేసే ముందల మీ యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్లో ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఎందుకంటే మీ యొక్క హ్యాండ్ సెట్ అనేది వాలిడేట్ అవుతుంది అందుకోసం చెప్పేసి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కంపల్సరీగా ఉండాలి ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్నట్లయితే సింపుల్ గా ఇలాగా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫోన్పే సేవలు అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్